శ్రీకాళహస్తిలో హైడ్రా తరహా కూల్చివేతలు చేపట్టారు. రివర్వ్యూ వద్ద ఉన్నటువంటి ఓ హోటల్ను అధికారులు కూల్చివేశారు. స్వర్ణముఖి నదిని ఆక్రమించి కట్టారని చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. స్థలానికి సంబంధించిన అనుమతులు ఉన్నాయని హోటల్ యాజమాన్యం చెబుతోంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కూల్చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సెలవు రోజుల్లో కూల్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చిత్రం ఏదైతే శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి సమీపంలోనే స్వర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంటుంది. దీని వరద ప్రభావం అనేది పట్టణం మీద పడకుండా ఉందని వరద కాలం వరద ముంపు కాలం కూడా నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణం జరిగిన కొద్ది రోజులకే అక్కడ ఉన్నటువంటి ఒక స్థలంలో అప్పుడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఒక రివర్ వ్యూ గెటప్ అని చెప్పిన ఒక హోటల్ ని నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణానికి సంబంధించి కూడా ఏదైతే స్వర్ణముఖి నదికి సంబంధించినటువంటి ఒక భూమిని ఆక్రమించి ఈ నిర్మాణం జరిగిందని చెప్పి అధికారులు తాజాగా చేపట్టినటువంటి సర్వేలలో బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్థలం ఎంత ఉందో దాని వరకు మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పి కూడా వాళ్ళు ఇదివరకే ప్రకటించడం జరిగింది. దానికి అందులో భాగంగానే ఏదైతే హోటల్ కి వెళ్ళే ముఖద్వారం ఉందో ఆ ముఖద్వారం కట్ట మీద ఉండడంతో ఆ కొట్టకు సంబంధించినటువంటి దారి కట్ట మీద హోటల్ కి దారి కూడా ఏర్పాటు చేయడం కూడా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వరద ముంపు నుంచి కాపాడుకోవడానికి కాలువ నిర్మిస్తే కాలువను ఆక్రమించి రోడ్డు నిర్మించుకోవడము వ్యాపారాలు సాగించడానికి కాదడుతూ కూడా వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ నిర్మాణాన్ని కూల్చివేయడం జరిగింది. కాగా మాజీ ఎమ్మెల్యే మాత్రం తన మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టారని కక్షపూరితంగానే తన హోటల్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తున్నారు. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.